హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. రీసెంట్ డేస్ లో మార్కెట్ చాలా వోల్టైల్ గా మూవ్ అయింది కదా. ఆ టైంలో ఎంత మంది ఆప్షన్స్ ని బై చేశారు చెప్పండి. పర్టికులర్ గా ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంత మొమెంటం ని క్యాప్చర్ చేయొచ్చు కదా అని ఆప్షన్ బయింగ్ ఎంత మంది చేశారు కామెంట్ సెక్షన్ లో ఒకసారి కింద మెన్షన్ చేయండి. ఆప్షన్ బయింగ్ చేయడం తప్పు కాదు, బట్ కేవలం ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్ గానే మనకి మొత్తం కాన్సెప్ట్స్ ఐడియా ఉంటూ సరే ఈసారి మంచి మూవ్ ఉంది కదా ఆప్షన్ బయింగ్ లోకి వెళ్ళి క్యాప్చర్ చేద్దాం అని వెళ్ళారనుకోండి, ఆప్షన్ సెల్లర్ గా ఉన్న మైండ్ సెట్ కి ఆప్షన్ బయర్ గా టర్న్ అవడం అంత ఈజీ కాదు. అండ్ పర్టికులర్ బిగినర్స్ ఎవరి దగ్గర అయితే తక్కువ క్యాపిటల్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ చూస్ చేసుకునేది ఆప్షన్ బయింగ్. ఇన్ ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా, మీన్స్ బిగినర్స్ కి వాళ్ళందరికీ కూడా తెలుసు ఆప్షన్ బయింగ్ తో కంపేర్ చేస్తే ఆప్షన్ సెల్లింగ్ బెటర్ ఎడ్జ్ ఉంటుందని. బికాస్ రేంజ్ బౌండ్ లో ఉన్నా మనకు లాభం వస్తుంది, మన డైరెక్షన్ లో వెళ్ళినా మనకు లాభం వస్తుంది. లైక్ మీరు మార్కెట్ పెరుగుతుంది అనుకున్నారు, పుట్ ని సెల్ చేశారు అనుకుందాం, మీరు సెల్ చేసిన దగ్గరే మార్కెట్ ఉన్నా మీకు లాభం వస్తుంది. మీరు సెల్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ పైకి పెరుగుతున్నా మీరు సెల్ చేసింది పుట్ కాబట్టి మీకు లాభం వస్తుంది. ఈవెన్ మీరు సెల్ చేసిన కొంచెం ఫాలో అవుతున్నా మీరు సెల్ చేసిన ప్రీమియం మీ దగ్గర మీకు ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకు లాభం వస్తుంది. సో కంపేర్డ్ విత్ ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్ కి బిగ్ అడ్వాంటేజ్ ఉంది కదా. ఆల్మోస్ట్ 66%+ దగ్గరగా ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటుంది, 33% అరౌండ్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఆప్షన్ బయర్స్ ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా, మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ కంపేర్డ్ విత్ ఆప్షన్ సెల్లింగ్ ఆప్షన్ బయింగ్ లో తక్కువ ఉంటుంది అని తెలిసి కూడా ఆప్షన్ బయింగ్ లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆ టైంలో ఒకవేళ మంచి మార్కెట్ లో మొమెంటం ఉంది అనుకోండి, లైక్ డైరెక్షనల్ గా మార్కెట్ టాప్ సైడ్ కి వెళ్ళిపోతుంది ఆర్ ఫాలో అయిపోతుంది, ఇక్కడ ఆప్షన్ సెల్ చేయడం కారణంగా పర్టికులర్ గా న్యూట్రల్ స్ట్రాటజీస్ వేయడం కారణంగా అడ్వాంటేజ్ లేదని ఆప్షన్ బయింగ్ లో వెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆర్ కొంతమంది లో క్యాపిటల్ ఉంది, ఈ క్యాపిటల్ తో నేను ఆప్షన్ సెల్లింగ్ ఏం చేస్తాను అండ్ రిస్క్ కూడా లిమిటెడ్ కదా ఆప్షన్ బయింగ్ లో, ఆప్షన్ సెల్లింగ్ లో అంటే అన్లిమిటెడ్ రిస్క్. సో లో క్యాపిటల్ లో రిస్క్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్, ఈ రీజన్స్ తో కూడా ఆప్షన్ బయింగ్ లోకి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కాబట్టి ఫ్రెండ్స్, చాలా టైం నుంచి మనం ఈక్విటీ గురించి మాట్లాడుకున్నాం, ఆప్షన్ సెల్లింగ్ గురించి మాట్లాడుకున్నాం అండ్ మెయిన్ ఛానల్ ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా కూడా వీడియోస్ అండ్ స్ట్రాటజీస్ ని అప్లోడ్ చేశాను. కానీ ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా ఇంకాస్త డీప్ గా రీసెంట్ డేస్ లో ఉంటున్న వోలటిలిటీకి ఎక్కువ మంది ఆప్షన్ బయర్స్ గా టర్న్ అయింటారు కాబట్టి వీళ్ళని ఉద్దేశించి మీకు ఈ విషయాలు తెలియకపోతే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాలు మీకు తెలియకపోతున్నా మీకు అర్థం కాకపోతున్నా మీరు ఆప్షన్ బయింగ్ చేయడానికి ఎలిజిబుల్ కాదు అనుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇన్ఫాక్ట్ మీకు ఆప్షన్ సెల్లింగ్ పెద్దగా నాలెడ్జ్ లేకుండా మీరు చేస్తున్నా విత్ ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్ క్యాలిక్యులేషన్స్ తో మీరు సేఫ్ గా ఉండగలరేమో, బట్ ఆప్షన్ బయింగ్ అలా కాదు. కాబట్టి ఇవాళ వీడియోలో ఏ పాయింట్స్ మీకు మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలి వాటిని మనం స్టార్టింగ్ లో మాట్లాడుకుందాం. దాని తర్వాత యాక్చువల్లీ నేను సెపరేట్ వీడియోస్ గా ప్లాన్ చేయాలనుకున్నాను, బట్ కమింగ్ డేస్ లో మేబీ ఆ వీడియోస్ రావడం లేట్ అవ్వచ్చేమో, అలా కాకుండా ఈ వీడియోతోనే లింక్ చేస్తూ ఏదైనా ఆప్షన్ మీరు బై చేయాలనుకుంటే ఎడ్దామని బై చేయాలా, ఇందామని బై చేయాలా, అవుట్ ఆఫ్ దామని బై చేయాలా, ఈ వీడియోలో అయితే నేను దాన్ని చాలా సింపుల్ గా కొన్ని స్టేట్మెంట్స్ తోనే మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను, బట్ అదొక డెడికేటెడ్ వీడియో చేయడానికి ఎలిజిబుల్ ఉన్న టాపిక్. అండ్ దీంతో పాటు ఆప్షన్ బయింగ్ ఇది నెక్స్ట్ టాపిక్ అయితే మనకి ఎడ్దామని ఇందామని అవుట్ ఆఫ్ దామని ఏది బై చేయాలి, బయ్యే చేయాలనుకుంటే ఏది ఎలాంటి టైంలో బై చేయాలి ఇది మాట్లాడుకుందాం. థర్డ్ టాపిక్ ఇది కూడా నేను సింపుల్ గా చెప్పేస్తాను ఈ వీడియోలో, బట్ ఇది కూడా డెడికేటెడ్ వీడియో చేయొచ్చు. ఇది మనం ఆప్షన్ బై చేస్తుంటాం, మనకి ఆప్షన్ బై చేస్తుంటే ఫస్ట్ లో మాట్లాడుకున్న పాజిటివ్స్ కాకుండా నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏమనుకున్నాం, లిమిటెడ్ క్యాపిటల్, లిమిటెడ్ రిస్క్, అన్లిమిటెడ్ ప్రాఫిట్. మరి నెగిటివ్స్ ఏంటి, రేంజ్ బౌండ్ లోనే ఉంటే పెద్దగా లాస్ వస్తుంది మనకి. ఎందుకు లాస్ వస్తుంది, టైం టు టైం తీటా వాల్యూ పడిపోతూ ఉంటుంది కదా. సో మన ఆప్షన్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ లేకపోతే విత్ టైమ్ టు టైం మన ఎడ్దామని అయినా అవుట్ ఆఫ్ దామని ఆప్షన్ అయినా విత్ టైమ్ టు టైమ్ అది ఒక ఐస్ లా కరిగిపోతూ ఫైనలీ జీరోకి వెళ్ళిపోతుంది. ఐవి అండ్ థీటా ఫాల్ కారణంగా మనం లాస్ అయిపోతాం కదా. మరి అలా అవ్వకుండా ఈవెన్ ఆప్షన్ బయర్స్ లో క్యాపిటల్ తో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవడం ఎలా, ఈ త్రీ టాపిక్స్ ని కవర్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ని ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకుందాం, డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. రిమైనింగ్ టూ టాపిక్స్ లైక్ యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరు నన్ను కలిసి ఒక 5 మినిట్స్ అలా మీ దగ్గర ఉంటే నన్ను క్వశ్చన్ అడిగారు నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను అనేలా ఉంటుంది. లేదా ఇంకా డీటెయిల్డ్ గా కావాలనుకుంటే ఈ టూ టాపిక్స్ ని కూడా లైక్ ఎడ్దామని ఇందామని అవుట్ అవుదామని ఏది ఎలాంటి సందర్భాల్లో బై చేయాలి, సెల్ కాదు బై చేయాలి, అండ్ ఫైనలీ మన ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్స్ ని మనం ఎలా కవర్ చేయాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, లైక్ పర్టికులర్ గా థీటా డికే ని విత్ డే టు డే మన ఆప్షన్ ప్రీమియం ఫాలో అయిపోతుంటుంది దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే యాజ్ అన్ ఆప్షన్ బయర్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇవి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు చేయకపోతున్నా చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మీకు వాల్యూ ఉంది ఈ కంటెంట్ లో అనుకున్నప్పుడు మీరు చేస్తుంటే ఆ లైక్ మీరు ఇస్తున్న లైక్ అనేది మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఈ వీడియో ఇంకొక 4 ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా సపోర్ట్ చేస్తుంది. సో దట్ మనం పెడుతున్న ఎఫర్ట్స్ ఇంకా ఇంత మంది రీచ్ అవుతుంది, ఇంత మంది అప్రిషియేట్ చేస్తున్నారనే సందర్భంలో ఇంకా మోర్ ఎఫర్ట్స్ పెడుతూ మంచి కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి అదొక ఎంకరేజ్మెంట్ లో ఉంటుంది. నేను ఎలా ఉన్నా లైక్ చేయమని చెప్పట్లేదు, మీకు నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఇది స్టార్ట్ చేసే ముందు రీసెంట్ టైమ్స్ లో చాలా చూస్తున్నాను మార్క్
మార్కెట్ రిలేటెడ్ గా బిగినర్స్ ఒక ఎంట్రీని అండ్ సాలరీడ్ పీపుల్ అండ్ మార్కెట్ లోకి కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళని వీళ్ళందరినీ చూస్తున్నాను. వీళ్ళందరిలో కూడా కామన్ గా నేను గమనిస్తున్నది ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు లాస్ అయితే ప్రాఫిటబిలిటీగా ఉంటే ఓకే బట్ లాస్ అయితే వాళ్ళు ఎంత చెప్తున్నా ఎంత ఇలా చేయకూడదు రివెంజ్ ట్రేడ్ చేయకూడదు ఇలా ఎంత చెప్తున్నా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం వాళ్ళకి పాసిబుల్ కావట్లేదు. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీ సాలరీ అకౌంట్ ఆర్ మీ మెయిన్ అకౌంట్ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్ ని అది ట్రేడింగ్ అకౌంట్ కి లింక్ చేయొద్దు. ఏం చేస్తారంటే అది మెయిన్ అకౌంట్ ని పక్కన ఉంచేయండి. ఈ ట్రేడింగ్ రిలేటెడ్ గా అటాచ్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఒక డిఫరెంట్ బ్యాంక్ నే తీసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మెయిన్ అకౌంట్ ని అటాచ్ చేసిన వాళ్ళు మీరు అడిగారంటే బ్రోకింగ్ ఫ్రీమ్ ని అడిగారంటే వాళ్ళు దాన్ని రిమూవ్ చేస్తారు ఇంకొక బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేయండి. సో ఎంతైతే మీరు ట్రేడింగ్ రిలేటెడ్ గా డబ్బుల్ని పెట్టాలి అనుకుంటున్నారో అది మెయిన్ అకౌంట్ లో ఉంచుతూ ఒకవేళ ఆప్షన్ బయర్స్ ఆర్ నేను ఇంకా బిగినర్ స్టేజ్ లోనే ఉన్నారు నేను ఇంకా తెలియదు నాకు మార్కెట్ గురించి అనుకుంటున్న వాళ్ళు అందులో కేవలం 10% మాత్రమే ఇంకో కొత్త అకౌంట్ అనుకుంటున్నాం కదా దాంట్లో అసలు ఏ ఇన్కమ్ పడదు జస్ట్ ట్రేడింగ్ రిలేటెడ్ గా మాత్రమే. సో అందులోంచి 10% తీసి దీంట్లో ఉంచి ఇది మాత్రమే ట్రేడింగ్ అకౌంట్ కి లింక్ చేయండి. అండ్ మీకు మీరు స్ట్రిక్ట్ గా చెప్పుకోండి ఏ పాయింట్ లో కూడా ఆ మెయిన్ అకౌంట్ లో మనీని టచ్ చేయరు అని. సో మీకు క్లియర్ గా ఐడియా ఉంటుంది మీరు ట్రేడింగ్ లోకి ఎంత డబ్బులు పెడుతున్నారు అది అసలు ఎంత అవుతుంది అండ్ ఒకవేళ మీరు కంప్లీట్ గా లాస్ అవుతున్నారా లైక్ 1 lakh ఉంది మీ దగ్గర ట్రేడింగ్ కోసం దాంట్లో 10,000 నే కొత్త అకౌంట్ లో పెట్టి లింక్ చేసిన అకౌంట్ కి ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రూల్స్ అన్ని ఫాలో అవుతూ సస్టైన్ అవుతున్నారు ఓవర్ ద పీరియడ్ అనుకుంటే క్యాపిటల్ ని పెంచండి. లేదు లాస్ అవుతున్నారు అనుకుంటే ఎప్పుడైతే మీ క్యాపిటల్ ఆ 10,000 ఉందో దాంట్లో సిగ్నిఫికెంట్ పోర్షన్ పోతుందా కంప్లీట్ గా పోతుందా 10,000 అంతా 3 months పాటు అట్లీస్ట్ మినిమం 1 month పాటు అయినా గ్యాప్ ఇచ్చి ఎందుకు అలా పోయింది అసలు మీరు ఏం చేసారు వీటిని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ బయర్ కి రిలేటెడ్ కాదు మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవడం కోసం అలా చిన్న చిన్న ఎమోషన్స్ తో మొత్తం క్యాపిటల్ ని మార్కెట్ లో తీసుకొచ్చి రివెంజ్ ట్రేడ్ చేయకుండా కోసం చెప్తున్నది. ఆప్షన్ బయర్ గా మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ థింగ్ గురించి మొదట మాట్లాడతాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మార్కెట్ లో ఈ 2 terms మీకు అర్థం అవ్వాలి. ఒకటి రేంజ్ బౌండ్నెస్ ఇంకొకటి మొమెంటం. రేంజ్ బౌండ్నెస్ అంటే మీరు మార్కెట్ ని చూస్తున్నప్పుడు మీరు చార్ట్ చూస్తున్నారు కదా ఇది రీసెంట్ నిఫ్టీ చార్ట్. ఈ రీసెంట్ నిఫ్టీ చార్ట్ లో ఈ పాయింట్ ని గమనించండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ ఎలా ఉంది అప్ సైడ్ వెళ్తుంది డౌన్ సైడ్ వస్తుంది అగైన్ అప్ సైడ్ వెళ్తుంది అగైన్ డౌన్ సైడ్ అగైన్ అప్ సైడ్ అగైన్ డౌన్ సైడ్ అగైన్ అప్ సైడ్ అగైన్ డౌన్ సైడ్ ఈ పాయింట్ వరకు కూడా ఎగ్జాక్ట్లీ ఈ రేంజ్ అంతా కూడా రేంజ్ బౌండ్ గా కనిపిస్తుందా ఒక రేంజ్ లో ఉంటుందా. ఈ రేంజ్ బౌండ్నెస్ లో మార్కెట్ ఉంటున్నప్పుడు ఆప్షన్ బయర్స్ ట్రేడ్స్ తీసుకోకూడదు. మరి ఇక్కడ బ్రేక్ అయింది కదా లెట్స్ సే ఇదే లో అనుకుందాం ఈ లో దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంది ఈసారి లో బ్రేక్ అయింది కదా మరి ఇక్కడ ఆప్షన్ ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఉంటారు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇంకా డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకోని ఇక్కడ ఆప్షన్స్ ని బై చేస్తుంటారు పుట్ ఆప్షన్స్ ని. కానీ ఎప్పుడైతే అగైన్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో గ్యాప్ అప్ అయింది చూసారా సార్ అక్కడ వాళ్ళు లాస్ బుక్ చేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇంట్రాడే ట్రేడర్స్ అయితే ఎండ్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ డౌన్ సైడ్ ఉంది బట్ ఓవర్ నైట్ వచ్చే అప్డేట్స్ ఉంటాయి కదా దాంతో గ్యాప్ అప్ అయింది మార్కెట్. సో ఇలాంటి ఫేక్ థింగ్స్ కూడా ఉంటాయి. ఏదర్ ఇంట్రాడే ట్రేడర్స్ అయితే ఇక్కడ వాళ్ళు న్యూట్రల్ తో బయటకు వచ్చి ఉండాలి ఎందుకంటే ఆ ఇంట్రాడే లో ఇక్కడ నుంచి పెద్దగా మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ మూవ్ అవ్వలేదు బట్ నెక్స్ట్ డే కూడా క్యారీ చేద్దాం ఇంకా డౌన్ సైడ్ కి ఉంటుందని రిస్క్ తీసుకున్న వాళ్ళు గ్యాప్ అప్ అవుతున్నప్పుడు ఇది అగైన్ రేంజ్ బౌండ్ లోకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకు ఎగ్జిట్ అవ్వడం ఇంకొన్ని డేస్ తర్వాత చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ ఫాల్ అయింది కదా అంటే ఫ్యూచర్ ని మనం ఆ రోజు చూసి అనుకోలేం కదా ఏవో మార్కెట్ టాప్ సైడ్ కూడా వెళ్ళుండొచ్చు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది రేంజ్ బౌండ్ లో మార్కెట్ ఉంది అని మీకు అర్థం అవుతున్నప్పుడు మీ కాన్షియస్నెస్ కి తెలుస్తున్నప్పుడు ఆప్షన్స్ ని బై చేయడం కరెక్ట్ కాదు. మరి స్కాల్పింగ్ చేయించే ఆప్షన్ బయింగ్ లో ఎస్ చేయొచ్చు. లెట్స్ సే మీరు రేంజ్ బౌండ్ ని రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ తో మార్క్ చేసుకొని సపోర్ట్ దగ్గరకు వచ్చి రివర్సల్ అవుతున్నప్పుడు కాల్ ని బై చేయొచ్చు. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి రివర్సల్ అవుతున్నప్పుడు పుట్ ని బై చేయొచ్చు. బట్ ఏ పాయింట్ లో అయితే బై చేస్తున్నారో అక్కడి నుంచి 10% మీరు బై చేస్తున్న ప్రీమియం కి స్టాప్ లాస్ పెట్టి మాత్రమే స్కాల్పింగ్ చేయాలి. స్కాల్పింగ్ మీనింగ్ స్మాల్ పాయింట్స్ తో గెయిన్స్ తో బయటకు వచ్చేయడం. మరి స్మాల్ పాయింట్ గెయిన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం బై చేసిన ఎంటైర్ ప్రీమియం ని రిస్క్ లో పెట్టలేం కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ రేంజ్ బౌండ్నెస్ ని ఆప్షన్ బయర్స్ అవాయిడ్ చేస్తారు. పొజిషనల్ ఆప్షన్ బయర్స్ అవాయిడ్ చేస్తారు. ఈవెన్ ఇంట్రాడే ఆప్షన్ బయర్స్ కూడా రేంజ్ బౌండ్నెస్ లో ట్రేడ్ చేయరు. కేవలం స్కాల్పర్స్ మాత్రమే రేంజ్ బౌండ్నెస్ లో సపోర్ట్ దగ్గరకు వస్తున్నప్పుడు కాల్స్ ని రెసిస్టెన్స్ దగ్గరకు వెళ్తున్నప్పుడు పుట్స్ ని బై చేస్తుంటారు. ఓకేనా. సో రేంజ్ బౌండ్నెస్. మరి మొమెంటం అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి రేంజ్ బ్రేక్ అవుతుందో ఈవెన్ ఇక్కడ కూడా రేంజ్ బ్రేక్ అయింది బట్ ఆ ఇంట్రాడే లో అవ్వలేదు నెక్స్ట్ డే ఓపెనింగ్ లో మనకి అప్ సైడ్ కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనకి రేంజ్ బ్రేక్ అవుతుందో ఆ సపోర్ట్ బ్రేక్ అవుతుందో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో అప్ సైడ్ కూడా వెళ్తుంది కదా అలా జరుగుతుందో వన్ డైరెక్షనల్ గా మార్కెట్ మూవ్ ఒక బిగ్ మార్కెట్ మూవ్ ఉంటుంది చూసారా అది మొమెంటం అంటారు. మార్కెట్ లో మొమెంటం ఉంది అంటారు. డైరెక్ట్ గా మార్కెట్ టాప్ సైడ్ కానీ ఫాల్ కానీ అయిపోయింది అనుకోండి స్ట్రాంగ్ మొమెంటం ఉంది ఈ రోజు మార్కెట్ లో అంటారు. అలా కాకుండా మార్కెట్ కొంత వెళ్ళి సడన్ గా ఫాల్ అయ్యి సడన్ గా పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్ లో వోలటాలిటీ ఉంది అంటారు. సో ఎప్పుడైతే మార్కెట్ లో మొమెంటం స్టార్ట్ అయింది ఒక బిగ్ క్యాండిల్ తో రీసెంట్ రేంజ్ బౌండ్ బ్రేక్ అయింది అని మీకు అర్థం అవుతుందో ఆర్ ఆప్షన్ బయర్స్ కి అర్థం అవుతూ ఉంటుందో దెన్ అప్పుడు ఆప్షన్ బయింగ్ చేయడానికి అది ఒక సూటబుల్ పాయింట్ అండ్ అందులో స్ట్రెంగ్త్ ఉంటే ఏదైతే ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉందో డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ చేసిన క్యాండిల్ ఉంటుందో దాని హై ఆర్ దాని లో నెక్స్ట్ మార్కెట్ ఆ మొమెంటం లో బ్రేక్ చేయదు. లైక్ ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంది కదా ఇలా బ్రేక్ చేస్తున్న క్యాండిల్
క్యాండిల్ ఆర్ నెక్స్ట్ క్యాండిల్ ని మనం బేస్ చేసుకున్నా ఆర్ ప్రీవియస్ స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్ ఉందా ఆ క్యాండిల్ ఒక హై ని ఇఫ్ రియల్లీ మొమెంటం డౌన్ సైడ్ కే ఉంటే ఆ హై అనేది నెక్స్ట్ బ్రేక్ అవ్వదు ఈ బ్రేక్ అవుట్ లో వాల్యూ లేనట్టు సో అనుకుందాం లెట్స్ సే ఇఫ్ అలానే బ్రేక్ అయ్యింది ఆప్షన్ బయర్ గా మీరు ఏ పాయింట్ లోనే ఇక్కడ పుట్ ని బై చేశారు అనుకుందాం దెన్ బై చేసిన వ్యక్తి క్లియర్ గా గుర్తుంచుకోవాలి మీరే కాదు చాలా పీపుల్ ఇక్కడ ఈ మొమెంటం ఇలా ప్లే అవుతుంది డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకొని బై చేస్తుంటారు సో అందరి వ్యూ ఒకటే ప్రాఫిట్ సంపాదించడం అండ్ అందరి ఎక్స్పెక్టేషన్ ఒకటే మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుందని అండ్ అందరూ అనుకున్నట్టే మార్కెట్ అదే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు మీ ప్రీమియంస్ కూడా అబ్నార్మల్ గా పెరుగుతాయి లైక్ మీరు పుట్టుకున్నారు కొండ దగ్గర నుంచి మార్కెట్ కొంత ఎక్కువగా ఫాలో అవుతుంది అదే రెడ్ మొమెంటం లో ఉంటే అందరూ ఇంకా ఫాలో అవుతుందని ఆప్షన్ సెల్లర్స్ సెల్ చేసిన వాళ్ళు పుట్ సెల్ చేసిన వాళ్ళు కవర్ చేసుకుంటారు అండ్ ఆప్షన్ బయర్స్ ఎక్కువగా పుట్స్ ని కొండం కారణంగా ప్రీమియంస్ పెరుగుతాయి అలా పెరుగుతున్నప్పుడే పాసిబుల్ మీ టార్గెట్ అచీవ్ అవుతూ ఉంటే మీరు అనుకుంటున్న 1:3 ఆర్ 1:4 మీరు అనుకుంటున్న రిసీవ్ రివార్డ్ ఉంటూ ఉంటే దెన్ బుక్ చేసుకోవడం వుడ్ బి ఏ బెటర్ ఆప్షన్ ఇంతవరకు ఫాలో అయింది కదా నేను ఇక్కడ బుక్ చేసుకుంటానని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడు మీరు ఆప్షన్ బయింగ్ లో కంప్లీట్ గా క్యాప్చర్ చేయలేరు ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి ఆప్షన్ సెల్లర్ కి తన టార్గెట్ క్లియర్ గా ఉంటుంది తను సెల్ చేసింది 100 పాయింట్స్ అయితే తనకి 100 పాయింట్స్ రివార్డ్ ఉంటుందని క్లారిటీ ఉంటుంది రిస్క్ అన్లిమిటెడ్ ఉంటుంది సో ఆప్షన్ సెల్లింగ్ లో రిస్క్ ని లిమిట్ చేస్తుంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సక్సెస్ అవుతాం అదే ఆప్షన్ బయింగ్ దగ్గరకు వచ్చేసరికి తనకి రిస్క్ ఆర్ తన ఎంత క్యాపిటల్ లాస్ అవ్వగలదు అనేది ఫస్ట్ లోనే ఐడియా ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్ లో ఆప్షన్ బయింగ్ లో రిస్క్ కి తెలియకుండా ఉండదు రిస్క్ లిమిటెడ్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ లిమిటెడ్ రిస్క్ మన ఎంటైర్ క్యాపిటల్ కూడా అవ్వచ్చు లైక్ మనం మొత్తం క్యాపిటల్ ని పెట్టి ఆప్షన్ ని బై చేస్తే నువ్వు మొత్తానికి నష్టపోయేది అంతే ఆ ప్రీమియం అయినా నష్టపోతావు అది లిమిటెడ్ కదా అంటే అదే మన క్యాపిటల్ కూడా అవ్వచ్చు కాబట్టి ఆప్షన్ బయింగ్ లో కూడా రిస్క్ ఎంత తీసుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు ప్రీమియం మనం బై చేసిన ప్రీమియం తో విత్ రెస్పెక్ట్ టు ప్రీమియం మనం ఒక స్టాప్ లాస్ నుంచుకొని ఒక లాజికల్ స్టాప్ లాస్ నుంచుకొని టార్గెట్స్ ని ట్రయల్ చేసుకుంటూ ఉన్నప్పుడే ఆప్షన్ బయింగ్ లో సక్సెస్ అవుతారు మీన్స్ మీరు ఎంత ప్రీమియం తో అయితే ఆప్షన్ ని బై చేస్తుంటారో లెట్ సే ఇక్కడ 100 పుట్ ఆప్షన్ ని మీరు బై చేశారు అది 130, 140, 150, 160 ఇక్కడ 160 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి ఈ మొమెంటం కి అది 160 దగ్గరకు వచ్చింది ఇక్కడ నుంచి ఇంత టైం వరకు మార్కెట్ రేంజ్ బౌండ్ టు అప్ సైడ్ కి మూవ్ అవుతుంటే అది అగైన్ 140, 130 కూడా వెళ్ళిపోతుంది అర్థమవుతుంది కదా సో మార్కెట్ మీరు అనుకుంటున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటున్నా రేంజ్ బౌండ్నెస్ లో ఉంటున్నా ప్రీవియస్ గా ఉంటున్న మొమెంటం అంతా కూల్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి మీ ప్రీమియం ఎక్కువగా డికే అయిపోతుంది సో యాజ్ అన్ ఆప్షన్ బయర్ మీరు బై చేసిన తర్వాత మీ డైరెక్షన్ లో ఫాలో అయిపోతుంటే మీరు ఎగ్జైట్ అవడం ఇంకా పడుతుంది అనుకొని మనం డ్రీమ్స్ లో ఉండడం కరెక్ట్ కాదు ఆ మొమెంటం ని మనం క్యాప్చర్ చేయాలంటే ఎయిదర్ మనం ఒక మంచి సపోర్ట్ దగ్గరికి ఫాలో అవుతున్నప్పుడు ఒక మంచి సపోర్ట్ దగ్గరకు వస్తున్నప్పుడు ఎగ్జిట్ అని అవ్వాలి ఆ చాలా బెస్ట్ ఆప్షన్ ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ మెకానిజం తో మన ప్రాఫిట్స్ ని ట్రయల్ చేస్తూ ఉండాలి ఫస్ట్ మనం 100 లో బై చేసాం 20 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకున్నాం మీన్స్ 80 దగ్గర స్టాప్ లాస్ అనుకున్నాం టార్గెట్ 150 ఆర్ 160 అనుకున్నాం 160 దగ్గరకు వచ్చినప్పుడు ఎయిదర్ ఎగ్జిట్ అని అవ్వాలి ఆ 160 లో 20% ఆర్ 160 లో 30% స్టాప్ లాస్ గా పెడితే మనం కొన్న ప్రైస్ కంటే అబౌ స్టాప్ లాస్ వస్తుంది ఇలాంటి కండిషన్స్ వచ్చాయనుకోండి మార్కెట్ లో డైరెక్షనల్ గా మనకి ఫాల్ ఉంటూనే ఉందనుకోండి దెన్ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడైతే ట్రిగర్ అయ్యేది కాదు మేబీ ఇక్కడ వరకు మనం వచ్చి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేశాక ఈ మూలో ట్రిగర్ అయ్యేదేమో ఇక్కడ మనకి ట్రిగర్ అయ్యేది కాదు సో ఇలా 20 or 30% స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ తో మీరు డైరెక్షనల్ గా ఆ ఫాల్ ని ఆ మొమెంటం ని ట్రేడ్ చేయొచ్చు అలా కాదనుకోని అన్ని సార్లు ఇలానే జరుగుతుంది అనుకోని మీరు ట్రేడ్ చేశారనుకోండి లెట్స్ సే ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ బై చేస్తే అది ఫాలో అయింది బట్ విత్ ఇన్ ద సమ్ టైమ్ మళ్ళీ రివర్సల్ అయిపోయింది మీరు ఇక్కడ పుట్ ఆప్షన్ ని బై చేసి ఇలా డౌన్ సైడ్ కి ఫాలో అయింది కదా అగైన్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కొన్న ప్రైస్ కంటే అది ఇంకా తక్కువ ప్రైస్ లో ఉంటుంది బికాస్ మీరు బ్రేక్అౌట్ లో డౌన్ సైడ్ కి ఫాలో అయినప్పుడు ఒక రెడ్ క్యాండిల్ చూసి బై చేసి ఉంటారు ఆ రెడ్ క్యాండిల్ చూసి చాలా మంది చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా ప్రీమియం ఎక్కువ ఉంటుంది మీరు ఎగ్జిట్ అయ్యే టైం కి గ్రీన్ క్యాండిల్ చూసి ఎగ్జిట్ అయి ఉంటారు సో ఆ టైంలో మీరే కాదు కదా చాలా మంది పుట్ ఆప్షన్ బయర్స్ కూడా ఎగ్జిట్ అవుతుంటారు కాబట్టి ఇక్కడ మొమెంటం ఎప్పుడైతే ప్లే అవుతుంటుందో అప్పుడే మనం మన టార్గెట్ ని ట్రైల్ అయినా చేయాలి ఆర్ ఎగ్జిట్ అని అవ్వాలి సో ఎంట్రీ మనం మొమెంటం బేస్ తో ఇస్తున్నప్పుడు ఎగ్జిట్ మనం మొమెంటం బేస్ తోనే ఎగ్జిట్ అయిపోవాలి ఫాలో అవుతున్నప్పుడు స్టాప్ లాస్ దగ్గరకు వస్తున్నప్పుడు అయినా ఎగ్జిట్ అవ్వాలి ఆ ట్రయల్ చేసుకుంటూ అయినా మన టార్గెట్ రీచ్ అయింది అనుకున్నప్పుడు మన క్యాపిటల్ అండ్ దాంట్లో వస్తున్న కొంత గెయిన్ కూడా మనం ప్రొటెక్టెడ్ గా ఉంచుకుంటూ మనం ఎగ్జిట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది తక్కువ ప్రీమియం ఉన్న ఆప్షన్స్ ని కొనేసి మల్టీబ్యాగ్ రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం ఎక్కువ ప్రీమియం ఉన్న ఆప్షన్స్ ని రిస్క్ లా చూడడం అనేది మనం తగ్గించాల్సి ఉంటుంది బికాస్ ఆప్షన్స్ లో ఎప్పుడు రెండు ఎలిమెంట్స్ మనకి ప్లే అవుతుంటాయి ఒకటి థీటా ఇంకొకటి డెల్టా ఎగ్జాంపుల్ చెప్తాను గమనించండి ఇక్కడే మీకు ఇందామని ఎడదామని అవుట్ ఆఫ్ దామని కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిఫ్టీ 18,000 దగ్గర ఉంది అనుకుందాం 17,800 కాల్ ఏమవుతుంది ఇందామని కాల్ అవుతుంది 18,000 కాల్ ఎడదామని 18,500 కాల్ అవుట్ ఆఫ్ దామని సో మీకు 18,000 దగ్గర ఉన్న మార్కెట్ 18,300 18,400 వరకు వెళ్తుందని మీకు వ్యూ ఉంది 18,000 బ్రేక్ అయితే 18,200-18,400 వరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు దెన్ అలాంటి సందర్భంలో ఒక పర్సన్ ఏది బై చేయాలి ఇందామని కాల్ బై చేయాలా ఎడదామని ఇది బై చేయాలా అవుట్ ఆఫ్ దామని ఇది బై చేయాలా సో ఏది బై చేయాలనే దాని పక్కన ఉంటే బిగినర్ ఏం చేస్తాడు చెప్పండి 250 పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ మనకి 50 కదా ఇక్కడ గమనించండి 17,800 కాల్ 250 దగ్గర ఉంది
ఉంది. 18,000 కాల్ 50 దగ్గర ఉంది, 18,500 కాల్ 5 దగ్గర ఉంది అనుకుందాం. యూజువల్ గా బిగినర్స్ ఏం చేస్తారు, 17,800 కాల్ 250 పాయింట్స్ అంటే 250 × 50 మీన్స్ 12,500 రూపీస్ పెట్టుకునే బదులు ఇదే 5 లాట్స్ కొనొచ్చు కదా. 17,800 బదులు 18,000 దే 5 లాట్స్ కొనొచ్చు కదా, ఆర్ 18,500 దగ్గరికి వెళ్ళి 50 లాట్స్ కొనొచ్చు కదా అని ఎక్కువ క్వాంటిటీ వస్తాయి. ఒకసారిగా మార్కెట్ బులిష్ గా పెరిగిందంటే చాలా లాభం వస్తుంది కదా అనే ఒక దాంతో ఎక్కువ ప్రీమియం ఉన్నవి ఇన్ ద మనీలో ఉన్న ఆప్షన్స్ ని ట్రేడ్ చేయకుండా బై చేయకుండా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎట్ ద మనీ ఆర్ ఎట్ ద మనీ కంటే తర్వాతకు వెళ్తూ ఉంటారు. ఎట్ ద మనీ వరకు ఓకే, ఎట్ ద మనీ కంటే ఇంకా దూరం వెళ్ళి ఇంకా దూరంకి వెళ్ళి ఆ చిన్న చిన్న ఆప్షన్స్ ని బై చేస్తుంటారా, వాళ్ళందరికీ ఇది అడగాలనుకుంటున్నాను. ఆప్షన్ సెల్లర్స్ ఏది కంఫర్ట్ గా సెల్ చేయగలరో తెలుసా, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని. నాకు రిస్క్ లేదనుకోని సెల్ చేసి ఇన్ 90% కేసెస్ ఇటువంటి రిస్క్ ని ఫేస్ చేయకుండా వాళ్ళు ప్రొటెక్టెడ్ గా ఉండేది డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని. సో ఏ ఆప్షన్స్ ని సెల్ చేస్తే మనకి మంచి లాభం వస్తుందని ఆప్షన్ సెల్లర్స్ అనుకుంటున్నారు, మీరు వాళ్ళ కోసం అదే ఆప్షన్స్ ని బై చేసి వాళ్ళకి లాభాన్ని ఇస్తున్నారు. తప్పితే అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి 18,500 కాల్ ఆప్షన్ కొనడం వల్ల ఎటువంటి లాభం కూడా లేదు. లాజిక్ చెప్తాను, 18,000 దగ్గర మార్కెట్ ఉంది అంటే మీరు ఇన్ ద మనీకి వెళ్ళి కాల్ కొంటున్నారు అనుకోండి, లెట్స్ సే 17,800 కాల్ కొంటున్నారు 250 లో ఉంది, దాని మీనింగ్ 17,800 ఇన్ ద మనీ అయింది కాబట్టి ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ రెండు ఉంటుంది ప్రతి ఆప్షన్ కూడా. రెస్ట్ ఆఫ్ ద గీక్స్ వీటన్నింటిని పక్కన ఉంచుదాం, టు ద కోర్ ఒక పర్సన్ అర్థం చేసుకోవాల్సిందే మాట్లాడుకుందాం. ఒక ఆప్షన్ ప్రీమియం మీకు కనిపిస్తున్న ప్రీమియం లో మెయిన్ థింగ్ ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఇంద మనీ కాబట్టి ఎంత ఇంద మనీ, 18,000 నుంచి 17,800 కాల్ 200 పాయింట్స్ ఇంద మనీ. సో ఈ 250 లో 200 పాయింట్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. సో ఈవెన్ ఆ పాయింట్ లోనే మార్కెట్ క్లోజ్ అయిపోయినా మీ 250 లో 200 మార్కెట్ వాళ్ళే మీకు సెటిల్ చేసేస్తారు, మీ అకౌంట్ లోకి వేసేస్తారు. 200 మల్టిప్లైడ్ బై 50 10,000 వేసేస్తారు అవుట్ ఆఫ్ 12,500, 50 అవుట్ ఆఫ్ 12,500. సో అవుట్ ఆఫ్ ఇంట్రెన్సిక్ మీరు పెడుతున్నది 50 పాయింట్స్ దానికి. అదే మీరు ఎట్ ద మనీకి వచ్చారనుకోండి ఇక్కడ కూడా 50 పాయింట్స్ పెడుతున్నట్టే, కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, మొత్తం మీ డబ్బుల్ని పెట్టి 12,500 రూపీస్ ని పెట్టి మీరు ఆప్షన్ కొంటూ ఉంటే ఆప్షన్ లో 50 పాయింట్స్ మీన్స్ 2,500 రూపీస్ మాత్రమే మీరు రిస్క్ లో పెడుతున్నట్టు. సో 18,000 కాల్ దగ్గర మీరు పెడుతున్న మొత్తం కూడా అది ఎట్ ద మనీ కాబట్టి ఆ పాయింట్ దగ్గరే ఆ మొత్తం కాంట్రాక్ట్ లో క్లోజ్ అయిపోతే ఎండ్ లో క్లోజ్ అయిపోతే మీ కంప్లీట్ మనీ మీరు లాస్ అయిపోతారు. సరే 18,000 దగ్గర పెడితే కంప్లీట్ మనీ లాస్ అయిపోతున్నాం, అవుట్ ఆఫ్ ద మనీ లో పెట్టినా కంప్లీట్ మనీ లాస్ అవుతాం కదా. మరి 18,000 తో కంపేర్ చేస్తే 18,500 కి వచ్చే ఎడ్జ్ ఏంటి, ఎందుకు ఎట్ ద మనీ ఎందుకు చేయాలి, అవుట్ ఆఫ్ ద మనీ చేయొచ్చు కదా. అవుట్ ఆఫ్ ద మనీ లో మనకి అట్లీస్ట్ తక్కువ ప్రీమియం ఇంకా ఎక్కువ లాట్లు వస్తుంది, పెరిగితే అలాగే అన్నిటితో పాటు ఇది కూడా పెరుగుతుంది కదా. అంటే ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ఎట్ ద మనీ ఇన్ ద మనీ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందా, అవుట్ ఆఫ్ ద మనీ ఇన్ ద మనీ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందా. ఎట్ ద మనీయే కదా ఇన్ ద మనీ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అయితే 18,100 18,200 300 కి వెళ్తుంటే ఇది ఇన్ ద మనీ అయి మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ ఇస్తుంది కాబట్టి పర్లేదు, అందులో రిస్క్ తీసుకోవడంలో లాజిక్ ఉంది, ఎట్ ద మనీ దగ్గర లాజిక్ ఉంది. కానీ అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర ఎటువంటి లాజిక్ ఉంది, అవుట్ ఆఫ్ ద మనీ అస్సలు బై చేయకూడదా ఫ్రెండ్స్, చేయొచ్చు ఒకే ఒక్క కండిషన్ లో. ఆ కండిషన్ ఏంటో మాట్లాడుకుందాం, బట్ ఇక్కడ ఈ 3 పాయింట్స్ ని బట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది. మీకు క్లారిటీ ఉంటే మీన్స్ మార్కెట్ ఒక బ్రేక్అవుట్ పై మీకు ఒక క్లారిటీ ఉంటే, ఆ డైరెక్షనల్ వ్యూ పై మీకు క్లారిటీ ఉంటే, మొమెంటం పై క్లారిటీ ఉంటే ఇన్ ద మనీ ట్రేడ్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్. డీప్ ఇన్ ద మనీ అవసరం లేదు, ఒక 100 or 200 స్ట్రైక్ ప్రైసెస్ ఇన్ ద మనీకి వెళ్ళి ఆ ఆప్షన్ బై చేయడం బెటర్ ఆప్షన్. మీకు క్లారిటీ లేదు అండ్ మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, వోల్టైల్ గా మూవ్ అవుతుంది ఎందుకులే అనుకుంటున్నారు, దెన్ ఆ టైమ్స్ లో ఎట్ ద మనీ ట్రేడ్ చేయడం బెటర్ ఆప్షన్. మీకు ఒక క్లారిటీ ఉంది, అది ఒక పెద్ద ఈవెంట్, మార్కెట్ ఎటైనా మూవ్ అవచ్చు, మొమెంటం తో ఒక డైరెక్షన్ కాదు, ఫెయిల్ అయితే ఇంకొక డైరెక్షన్ లో కూడా మూవ్ అవచ్చు, మీరు పెద్దగా లాస్ అవ్వాలనుకోవట్లేదు, ఆ సిచ్యువేషన్స్ లో మీరు అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళాలి. అవి ఎలాంటివంటే వస్తే బిగ్ మనీ లేదంటే ఆ క్యాపిటల్ పోయినా ట్రేడ్ పోయినా మీరు పెద్దగా పట్టించుకోకూడదు. అలాంటి సందర్భంలో అవుట్ ఆఫ్ ద మనీలో తీసుకుంటున్న ట్రేడ్స్ లో మీరు ఎంతైతే ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారో నార్మల్ ఇందా మనీ కానీ ఎట్ ద మనీ కానీ దాంట్లో చాలా చాలా తక్కువ పోర్షన్ లోనే అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటారు. హీరో ఆర్ జీరో అంటుంటారు చూసారా, కాల్స్ మొత్తం క్యాపిటల్ పెట్టర్ బికాస్ అక్కడ జీరో అయితే మన క్యాపిటల్ పోతుంది కదా కంప్లీట్ గా. సో అవుట్ ఆఫ్ ద మనీ ఇస్ నథింగ్ బట్ టెస్ట్ చేసుకోవడం అంతే. అవుతుందా ఓకే అవ్వని, లేకపోతే కొంత క్యాపిటల్ పోని, అయితే నాకు పెద్ద మనీ రాని. సీరియస్ ట్రేడర్స్ ఎవరు కూడా అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని ట్రేడ్ చేయరు, ఆప్షన్ బయర్స్ కి చెప్తున్నాను, సీరియస్ ఆప్షన్ బయర్స్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని టచ్ చేయరు. అవి కేవలం వాళ్ళ తీటా వాల్యూ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికే ట్రేడ్ చేస్తారు, అదేంటో మాట్లాడుకుందాం. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కి వెళ్ళి తక్కువ డబ్బులకి వచ్చేస్తారు కదా అనుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది, 18,000 నుంచి మార్కెట్ 18,100 150 కి వెళ్ళిన 17,800 లో వచ్చిన మనీ 18,000 లో రాదు, 18,000 కాల్ లో వచ్చిన మనీ 18,500 కాల్ లో రాదు. కొంత మూవ్ అవుతుంటే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ లో డబ్బులు రావు. ఇంకా చెప్పాలంటే ఈ రెండు ప్రాఫిట్స్ లో ఉంటాయేమో, పాజిటివ్ గెయిన్స్ లో ఉంటాయేమో, వీళ్ళు లాస్ లో ఉంటారు బికాస్ థీటా అండ్ డెల్టా. ఇన్ ద మనీ ఆప్షన్స్ కి డెల్టా 0.9 కంటే ఎక్కువ ఉంటుంది, మీన్స్ మార్కెట్ పెరిగే ఒక్కొక్క 1 రూపీకి ఇన్ ద మనీ ఆప్షన్ 1 పాయింట్ పెరుగుతుంది, ఎట్ ద మనీ వాటికి అరౌండ్ 0.5 దగ్గరగా ఉంటుంది. మీన్స్ మార్కెట్ 1 రూపీ పెరుగుతుంటే ఎట్ ద మనీ ఆప్షన్
ఆప్షన్ 50 పైస్ తో పెరుగుతూ ఉంటాయి. అక్కడ రూపాయికి ఇక్కడ 10 రూపాయ దగ్గరకు పెరుగుతుంది అనుకుందాం. అవుట్ ఆఫ్ ద మనీకి డిపెండింగ్ అపాన్ మీరు ఎంత అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నారని దాన్ని బట్టి 0.1 ఇంకా 0.1 కంటే బిలో 0.2 చాలా తక్కువ ఉంటుంది. సో మీకు అక్కడ పెరుగుతున్న తీటా వాల్యూ మీన్స్ తీటా ఉంటుంది టైం వాల్యూ పడిపోతూ ఉండడం కారణంగా ఆ టైం వాల్యూని కూడా ఈ డెల్టా మేనేజ్ చేయలేకపోతే మీకు అక్కడ మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్ లో వెళ్తున్న అవుట్ ఆఫ్ ద మనీలో డబ్బులు రాదు. సో బిగినర్స్ ఎవరైనా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి చాలా ఎక్కువ క్వాంటిటీస్ కొనేద్దాం ఏమవుతుంది అనుకుని ట్రేడ్ చేస్తున్న వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, ఈవెన్ మీరు అనుకుంటున్నది డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తున్నా స్లోగా వెళ్తుంటే ఈవెన్ మార్కెట్ ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ టైం కి మీరు తీసుకున్న 18,000 దగ్గర నుంచి 18,450 దగ్గరకు వచ్చినా మీది 18,500 కావాలి కదా, అప్పటికే అవుట్ ఆఫ్ ద మనీ. ఈవెన్ 18,500 దగ్గరకు వచ్చినా అప్పటికి మీది ఎడ్ ద మనీ, ఇంకా క్లోజింగ్ టైం కదా అవుట్ ఆఫ్ ద మనీ, అక్కడ కూడా మీకు ఏం రానట్టే. సో కాబట్టి బేస్డ్ అపాన్ ప్రీమియమ్స్ మీ ట్రేడ్ ని డిసైడ్ చేయొద్దు. మీకు ఒక వ్యూ ఉంటే స్ట్రాంగ్ వ్యూ ఉంటే ఇన్ ద మనీకి వెళ్ళండి, రిస్క్ లిమిటెడ్ గా తీసుకోవాలి, ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే క్వాంటిటీని తగ్గించి ఎట్ ద మనీకి రండి. అండ్ గుర్తుంచుకోండి ఎట్ ద మనీ ట్రేడ్స్ ని కంటిన్యూస్ గా హోల్డ్ చేసే ట్రేడ్స్ లా చూడొద్దు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆప్షన్ బయింగ్ అనేది ఇంట్రాడే లో ఎండ్ చేసే ట్రేడ్ లా చూడండి, బికాస్ ఎండ్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్ లో మీకు వచ్చే చిన్న చిన్న అప్డేట్స్ తో అయ్యే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తోనే చాలా వరకు ప్రీమియం ని కోల్పోతారు. అండ్ ఆ డే ఎండ్ అయ్యాక నెక్స్ట్ డే ఓపెన్ అవుతున్నప్పుడు ఆ తీటా వాల్యూ కూడా మీ దాంట్లో నుంచి మైనస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బయర్స్ కి రెండు నెగిటివ్. సో ఆప్షన్ బయర్స్ ఎవరైనా ఉన్నారు చేద్దాం అనుకుంటున్నారు అనే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఆప్షన్ బయింగ్ ని ఇంట్రాడే కే ఫాలో అవ్వండి. అండ్ ఇందాక మాట్లాడుకున్న ప్రాసెస్ లో ఇన్ ద మనీ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని చూడడానికి ప్రయత్నించండి. సో ఈ డెల్టా అంటే ఏంటి, తీటా అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆప్షన్ గ్రీక్స్ లో మాట్లాడుకున్నాం. అండ్ ఇన్ ద మనీ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ వీటి గురించి కూడా మనం క్లియర్ గా ఒక వీడియోలో చేశాను. ఆ రెండు వీడియోస్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అగైన్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కారణంగా అగైన్ మళ్ళీ ఇప్పటికే లెంత్ ఎక్కువ అవుతుంది అండ్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, కాబట్టి ఈ పాయింట్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, నాకు చెప్పండి మీలో ఎంత మందికి 9:15 నుంచి 3:30 వరకు మార్కెట్ ఒక డెప్త్ అర్థం అవుతూ ఉంటుంది, లైక్ ఓపెన్ అయినప్పుడు కొంత వోల్టైల్ గా మూవ్ అవుతుందని, అలా 9:45-10 అరౌండ్ వరకు మార్కెట్ లో కొంత వోల్టైలిటీ ఉంటుంది, తర్వాత స్టెబిలిటీ, అండ్ అరౌండ్ 12:1 నుంచి మనకి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవడం కారణంగా మార్కెట్ లో అగైన్ మళ్ళీ వాల్యూమ్స్ పెరుగుతుంటాయి, అండ్ 2-3 మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది. ఇలాంటి అబ్జర్వేషన్ మార్కెట్ లో ఎంత మందికి ఉంది, దీని రిలేటెడ్ గా కూడా డెడికేటెడ్ వీడియోస్ ఆల్రెడీ 2 టైమ్స్ ఛానల్ లో మెయిన్ ఛానల్ లో ఒకసారి అప్లోడ్ చేశాను అండ్ ఈ ఛానల్ లో సెకండ్ ఛానల్ లో కూడా ఇంకొకసారి అప్లోడ్ చేశాను. సో ఆప్షన్ బయర్స్ కి ఇది మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలి. నార్మల్ డేస్ లో మార్కెట్స్ ఒక మూమెంటం ఎలా ఉంటుంది, ఏ పాయింట్స్ లో ఎక్కువ మూమెంటం ఉంటుంది, ఏ పాయింట్స్ లో తక్కువ వాల్యూమ్స్ తో మార్కెట్ కొంత రేంజ్ బౌండ్ లో ఉంటుంది తెలిస్తే ఆ పాయింట్స్ లో ఆప్షన్ బయింగ్ లో ఉండడం కారణంగా లాజిక్ లేదు కదా. మీరు ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ చూసారు కదా, అది నేను ఏ టైమ్ లో చేయమని చెప్పాను, అది మీకు అర్థమైతే అర్థమవుతుంది నేను ఎందుకు ఆ పర్టికులర్ టైం ని సెలెక్ట్ చేశానని. ఆప్షన్ బయింగ్ ఈస్ టైమ్ బేస్డ్, టైమ్ సెన్సిటివ్. మనం గంట సేపు ఆప్షన్ బై చేసుకున్నా లాస్ అయిపోతాం. సో మనకు ఒక క్లారిటీ ఉండాలి, ప్రైస్ యాక్షన్ పరంగా క్లారిటీ ఉంటూ, ఈవెన్ ప్రైస్ యాక్షన్ పరంగా క్లారిటీ లేకపోయినా ఈ టైం పరంగానే మీకు క్లారిటీ ఉంటుంటే ఆ పర్టికులర్ టైమ్ లో వస్తున్న మొమెంటం ని చార్ట్ లో చూసి బ్రేక్అవుట్ లా కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. సో చార్ట్ అబ్జర్వేషన్, చార్ట్ రీడింగ్ ఉంటూ దాని కానీ మీరు టైమ్ తో కంబైన్ చేయగలుగుతుంటే ఆప్షన్ బయింగ్ లో బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో నార్మల్ డేస్ లో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది ఇది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పైరీ డేస్ లో ఏ టైమ్ లో మార్కెట్ ని మనం అవాయిడ్ చేయాలి, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కొంత టైం పాటు ఉంటున్న వోల్టాలిటీ లో స్కాల్పింగ్ చేయాలా, ఆర్ మార్కెట్ ని అలా వదిలి మెయిన్ ఇంపార్టెంట్ రేంజ్ బోర్డర్స్ ని డ్రా చేసి ఉంచుకొని అవి బ్రేక్ అయ్యాక ఆ డైరెక్షన్ మొమెంటం లో ట్రేడ్ చేయాలా, ఆర్ ఆఫ్టర్నూన్ ఎలాగో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పైరీ డేస్ లో వోల్టైల్ మూవ్ ఉంటుంది కదా మనకి 2-3 అరౌండ్, ఆర్ 1:30 నుంచి 3 అరౌండ్, ఆ 1.5 అవర్ లో మనకి వోల్టైల్ మూవ్ ఉంటుంది కదా, ఆ టైమ్ లో వస్తున్న వోల్టైల్ మూవ్ ని మనం క్యాప్చర్ చేయాలా. ఇది ఆప్షన్ బయర్స్ టైం టు టైం మార్కెట్ లో అబ్జర్వ్ చేసి తెలుసుకోవాల్సిన విషయం. నార్మల్ డేస్, ఎక్స్పైరీ డేస్ ఇవి తెలుసుకుంటూ ఈవెన్ డేస్ ఉంటాయి కదా ఆర్బీఐ కానీ ఫెడ్ కానీ ఇవి, అండ్ రిజల్ట్స్ ఒకవేళ స్టాక్స్ లో ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పర్టికులర్ థింగ్స్ ని ఎలా ప్లే చేయాలో ఆప్షన్ బయర్ కి తెలియాలి. అండ్ వీటి రిలేటెడ్ గా ఉన్న అన్ని వీడియోస్ ని లైక్ ఒక డే లో మనం మార్కెట్ ని ఎలా అబ్జర్వ్ చేయాలో చెప్పాను, ఎక్స్పైరీ టైమ్స్ ఎలా చూడాలని చెప్పాను, అండ్ ఈవెంట్స్ ని ఎలా ట్రేడ్ చేయాలని చెప్పాను, వీటన్నిటిని కూడా చెప్పాను. అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను, ఆ లింక్స్ అన్నిటిని కూడా మీకు 1 by 1 మీకు కామెంట్ సెక్షన్ లో ఆ డిస్క్రిప్షన్ లో మీకు ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్ చేసే మిస్టేక్, మార్కెట్ ఒక లెవెల్ బేస్డ్ గా స్టాప్ లాస్ ని పెడతారు, అది కరెక్ట్ కాదు. నేను మీకు ఇది ప్రీవియస్ గా కూడా చెప్పాను, ఆప్షన్ ని బై చేస్తున్నప్పుడు మీ స్టాప్ లాస్ ప్రీమియం బేస్డ్ గానే ఉండాలి, ప్రైస్ బేస్డ్ గా కాదు. లైక్ 18,000 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ మీరు కొన్నారు, దెన్ మీ స్టాప్ లాస్ 18,000 కాల్ ఆప్షన్ ప్రీమియం ఉందా, ఆ ప్రీమియం లో పర్సంటేజ్ అవ్వాలి, కానీ 17,800 కి వస్తే నేను ఎగ్జిట్ అవుతానని పెట్టుకున్నారనుకోండి, అది 17,800 కి రాకుండా 18,000 నుంచి 17,950, 900, 850, మళ్ళీ అగైన్ 900, ఇట్లా తిరుగుతూ ఎక్స్పైర్ అయిపోతే ఏంటి పరిస్థితి. సో మనం ఆప్షన్ సెల్ చేస్తున్నప్పుడు లెవెల్ బేస్డ్ గా టార్గెట్ ఉండాలి, ఆప్షన్ బై చేస్తున్నప్పుడు ప్రీమియం బేస్డ్ గానే టార్గెట్ ఆర్ ఈవెన్ స్టాప్ లాస్ మనకు ఉండాల్సి ఉంటుంది. లెవెల్స్ ఎంట్రీకి మాత్రమే ఆప్షన్ బయింగ్ లో, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్యూర్లీ ప్రీమియం బేస్డ్ గానే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఒక్క లాజిక్ కానీ మీకు అర్థం కావట్లేదంటే ఎంట్రీ బేస్డ్ అపాన్ లెవెల్స్, బ్రేక్అవుట్ అయింది ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటాను ఆప్షన్ బై చేస్తాను, కానీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మాత్రం అక్కడ ఉంటున్న లెవెల్స్ ని పట్టి
పెట్టద్దు, అక్కడ ఉన్న లెవెల్స్ కాదు, ఆ ప్రీమియం ని ట్రయల్ చేసుకుంటూ టార్గెట్ ని బుక్ చేసుకోవడం, స్టాప్ లాస్ కూడా ప్రీమియం లో 20% or 30% అనుకుంటూ మీరు ఎగ్జిట్ అవుతూ ఉండడమే ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా మిమ్మల్ని ప్రాఫిటబుల్ గా ఆర్ కన్సిస్టెంట్ గా ఉంచడానికి చూస్తుంది. మీరు లెవెల్ బేస్డ్ గా పెట్టుకున్నారంటే మొత్తం ఇంట్రాడే లో కూడా లెవెల్ దగ్గరికి రాకపోతుంటే మీ స్టాప్ లాస్ టచ్ అవ్వనట్టని మీరు అనుకుంటారు. కానీ ఒకవేళ ఎక్స్పైరీ డే అవుతుంటే మాత్రం కంప్లీట్ క్యాపిటల్ అందులో పోవడానికి ఛాన్స్ ఉంది ఎంటైర్ ట్రేడ్ లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్, అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే టార్గెట్ దగ్గరికి వచ్చాక ఇంకా అది బ్రేక్ అయి ఇంకా వెళ్ళిపోతుందేమో, అటు డైరెక్షన్ లోనే వెళ్ళిపోతుందేమో, రివర్సల్ వచ్చాక ఎగ్జిట్ అవుదామని చూస్తుంటారు. ఇది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్స్ సే ఇక్కడ మీకు 2 times ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయిందని అర్థమైంది. ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది మార్కెట్, ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది మార్కెట్. దీని తర్వాత మీరు ఇలా చూస్తున్నారు అండ్ ఇక్కడ అగైన్ సెల్ ఆఫ్ వచ్చింది. మీరు ఏదో ఒక పాయింట్ లో ఇక్కడ ఎంటర్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ ఎంటర్ అయిన పుట్ ఆప్షన్ బయర్ కి ఏమర్థం అవుతూ ఉంటుంది, ప్రీవియస్ గా మార్కెట్ ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకుంది, రెండు దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈసారి ఫాలో అవుతూ ఇక్కడికి వస్తున్నప్పుడు అండ్ వస్తూ కూడా ఏం చేసింది, ఇమీడియట్ గా బ్రేక్ చేసింది. క్లోజింగ్ టైమ్ లో పైకి వచ్చింది కానీ చూస్తున్న పాయింట్ లో ఇది బ్రేక్ చేసి క్లోజ్ అయింది. ఆ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద పుట్ బయర్స్ చేసేది ఇంకొక క్యాండిల్, ఈ క్యాండిల్ తర్వాత వచ్చే క్యాండిల్ ని చూసుకొని మనం ఎగ్జిట్ అవుదాం అనుకుంటారు. కానీ ఈ మొమెంటం లో ఈ సపోర్ట్ వర్క్ వస్తున్నప్పుడు వచ్చిన ప్రీమియం ఉంటుంది చూసారా, ఆ వోల్టైల్ మూవ్ లో ఇంకా పడిపోతుందని ఒక భయంతో ఆప్షన్ బయర్స్ ఎక్కువకుండా ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళ ఆప్షన్స్ నుంచి ఎగ్జిట్ అవుతుండడం, దాని కారణంగా పెరిగిన ప్రీమియం, బల్జ్ అయిన ప్రీమియం ఉంటుంది చూసారా. అది ఇంత గ్రీన్ క్యాండిల్ కూడా అవసరం లేదు, చిన్న గ్రీన్ క్యాండిల్ ఉన్న అది సెటిల్ అయిపోతుంది, ప్రీమియం చాలా ఎక్కువగా మారిపోతుంది. ఆ ఫ్లో నుంచి ఎప్పుడైతే మార్కెట్ స్లైడ్ టర్న్ ఇస్తుందో అప్పుడు చాలా వరకు ప్రీమియం ఇదైపోతుంది. కాబట్టి మీ టార్గెట్ వచ్చింది అనుకుంటే, ఇక్కడికే మీ టార్గెట్ అచీవ్ అయింది అనుకుంటే ట్రయల్ చేసేయండి. అది సపోర్ట్ కి దగ్గరగా ఉందనుకుంటే మినిమం పెట్టండి, అక్కడ ట్రైలింగ్ కూడా 20-30 కూడా పెట్టద్దు, 10% పెట్టుకోండి, చాలా చాలా లో మార్జిన్ పెట్టండి. ఎయిదర్ మనకి మన టైం బాగుంటే అదే డైరెక్షన్ లో అయినా వెళ్ళిపోవాలి, ఆర్ అక్కడ నుంచి ఏమాత్రం రివర్స్ అయినా కొంత ప్రీమియం మన మార్కెట్ కి ఇచ్చి వచ్చేయాలి. ఈ రెండు కాకుండా బిగ్ వేరియేషన్ తో మీరు టార్గెట్ ని ట్రయల్ చేసినా, మీరు 30-40% మీరు పెట్టినా, ఆర్ అసలు కాస్ట్ దగ్గర నా స్టాప్ లాస్ చేస్తాను అక్కడికి రానిలే చూద్దాం అనుకున్నా, అది మీకు ఎడ్జ్ ఇవ్వదు. ఏమాత్రం ఇక్కడ కొంతసేపు కన్సాలిడేట్ అయినా మీ ప్రీమియం సిగ్నిఫికెంట్ గా డికే అయిపోతుంది. అది ఎక్స్పైరీ డేలో అయితే చాలా సిగ్నిఫికెంట్ గా డికే అయిపోతాయి, చాలా చాలా వోల్టైల్ గా ఉంటాయి ప్రీమియంస్. వీటన్నిటిని కూడా ఆప్షన్ బయర్స్ దృష్టిలో ఉంచుకోవాలి. సో ఆప్షన్ బయర్స్ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ ఇందామని ఎడదామని అవుట్ అవుదామని ఇవి కూడా ఇప్పుడు ట్రేడ్ చేయాలనేది అనుకున్నాం. యాక్చువల్లీ ఆ టాపిక్ డెడికేటెడ్ గా చేయగలిగేది, సో జస్ట్ మీకు ఒక లైన్ లో చెప్పాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని ఎండ్ చేస్తాను, ఈ టాపిక్ కూడా మనం డెడికేటెడ్ గా వీడియో చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మార్కెట్ రివర్స్ అయింది అనుకుందాం. సో ఇక్కడికి వచ్చింది 2-3 సార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, తీసుకొని బేస్ ఫామ్ చేసి అప్ సైడ్ కి మూవ్ అవుతుంది. మీరు ఇదే పాయింట్ లోనే మీరు ఒక కాల్ ని బై చేయాలనుకున్నారు, లెట్స్ సే మీరు ఇక్కడ ఒక కాల్ ని బై చేశారు అనుకుందాం, 17,650 అరౌండ్ ఒక కాల్ ని బై చేశారు, మీ టార్గెట్ ఎంత అవుతుంది? కాల్ బై చేసినప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోవాలి కదా, రీసెంట్ రెసిస్టెన్స్ మీ టార్గెట్ అవుతుందా? ఇంతకు ముందు కూడా ఫాలో అయ్యాక ఈ జోన్స్ దగ్గరకు వచ్చాక రిజెక్ట్ అయి ఫాలో అయింది, అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా అక్కడ రిజెక్షన్ జరిగింది. అండ్ ఇంకొంచెం చార్ట్ ని బ్యాక్ చేస్తే ఈ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మనకి ప్రైస్ యాక్షన్ ఉంది, కాబట్టి ఇది టార్గెట్ అనుకుందాం, 17,970 అరౌండ్ మన టార్గెట్ అనుకుందాం. మీరు కొన్నది ఏ ఆప్షన్, 17,650 దగ్గర ఉన్నప్పుడు 17,600 17,500 కొన్నారనుకుందాం, ఆర్ ఈవెన్ 17,600 ఆర్ 17,700 ఏదో ఒక ఆప్షన్ కొంటారు కదా, మీరు దగ్గర ఉన్న ఆప్షన్ కొంటారు కదా, దెన్ ఆప్షన్ కొని అలా దాన్ని ఒక నేకడ్ ఆప్షన్ గా బై చేసి అలా ఉంచుకోవడం కంటే మీరు ఎంతైతే టార్గెట్ అనుకుంటున్నారో అక్కడ ఉన్న ఆప్షన్ ని సెల్ చేయడం అనేది మీకు ఎన్ని విధాలుగా అడ్వాంటేజ్ ఇస్తుంది అంటే, మార్కెట్ రేంజ్ బౌండ్నెస్ లో ఉండిపోతున్న తీటా వాల్యూ ఏదైతే మీ కరెంట్ బిగ్ ఆప్షన్ రిలేటెడ్ గా డికే ఉంటుందో దానికి అది ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది. కంప్లీట్ గా ప్రొటెక్షన్ ఇస్తుందా? ఇవ్వదు. అలా కంప్లీట్ ప్రొటెక్షన్ కావాలంటే క్యాలిక్యులేటెడ్ గా మీరు సెల్ చేయాలి ఆప్షన్ ని, అది కూడా చెప్తాను. సో బై చేసిన ఆప్షన్ నుంచి మీ టార్గెట్ మీరు ఎక్కడ వరకు అయితే వెళ్తుంది అనుకుంటున్నారో అక్కడ ఉన్న ఆప్షన్ సెల్ చేయడం కారణంగా రేంజ్ బౌండ్ లో ఉంటే మీకు ఏదైతే ఇక్కడ టైం వాల్యూ ఆర్ ఐవి ఒకవేళ ఫాలో అవుతుంది డికే అవుతుంటే అది కూడా డికే అవుతుంది, కొంత ఎడ్జ్ ఇస్తుంది. మీకు ఆపోజిట్ గా మూవ్ అవుతున్న మీరు నార్మల్ గా లాస్ అయ్యేదానికంటే ఇక్కడ తక్కువ లాస్ అవుతారు, బికాస్ అక్కడ ఒక ఆప్షన్ సెల్ చేశారు కాబట్టి. అండ్ ఈవెన్ మీ డైరెక్షన్ లోనే మూవ్ అవుతున్నా మీరు కొన్న ఆప్షన్ మూవ్ అయినంత ఆప్షన్ మూవ్ అవ్వదు కాబట్టి స్లోగా మూవ్ అవుతుంటే ఇది మీది ఇంట్రెన్సిక్ లో ఉంటుంది, మీకు మంచి లాభం ఉంటుంది, అది అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎక్స్పైర్ అయిపోతున్నా అది జీరో అవుతుంది, దీని నుంచి వచ్చే గెయిన్ తో పాటు ఇది ఎక్స్ట్రా గెయిన్ అవుతుంది. ఒకే ఒక్క ఏరియా మీరు ఇబ్బంది పడేది మార్కెట్ డైరెక్షనల్ గా అప్ సైడ్ కి వెళ్ళిపోతుంటే ఇక్కడ మీరు ఇది సెల్ చేశారు కాబట్టి అన్లిమిటెడ్ ప్రాఫిట్ రాదు. బట్ ఫ్రెండ్స్ ఈ అన్లిమిటెడ్ అనే ఒక వర్డ్ స్టాక్ మార్కెట్ లో ఒక ట్రాప్, అన్లిమిటెడ్ అని కనిపిస్తుంది ట్రాప్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రాప్. మీకు ఒక లాజికల్ థీమ్ చెప్తాను చూడండి, 10 days లో 1 day మార్కెట్ అన్లిమిటెడ్ గా మూవ్ అవుతుందని నేను చెప్తాను మీకు, చాలా అన్లిమిటెడ్, అసలు ఎక్కడ మార్కెట్ ఆగదని నేను మీతో చెప్తాను. కానీ ఆ డే ఏంటో మీకు తెలియదు, కేవలం మీరు ఆప్షన్ బయింగే చేయాలని చెప్తాను. మీరు ప్రతి రోజు అన్లిమిటెడ్నెస్ కోసం మైండ్ లో ఉంటారు కదా, మీ టైం బాగుండి ఫస్ట్ డేనే అన్లిమిటెడ్ గా ఉందనుకోండి మీ డబ్బులు చాలా పర్సెంట్ పెరిగిపోయి ఉంటుంది. మీరు కొంత తెలివైన వాళ్ళైతే ఇది 1 day కదా చెప్పారు నాతో ఇలా డైరెక్షనల్ గా ఉంటుందని మిగిలిన డే ఉండదేమో అనుకుంటారు. కానీ ఒకవేళ నేను నెక్స్ట్ డేస్ లో కూడా మార్కెట్ ని కొంత అలా పైకి తీసుకువెళ్తే ఈ రోజు కూడా అలానే ఉందనుకోని ఆ కంప్లీట్ డబ్బుల్ని మీరు పెట్టడానికి స్టార్ట్ చేసినా ఆర్ అందులో సిగ్నిఫికెంట్ పోర్షన్ పెట్టినా అగైన్ నేను రేంజ్ బౌండ్ లోనే మార్కెట్ ని ఉంచానంటే ఆ కంప్లీట్ డబ్బులు
జీరో అయిపోతుంది. నేను చెప్పాలనుకుంటుంది మార్కెట్ లో ఆప్షన్ బయింగ్ లో అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనుకొని ఎటువంటి రిస్క్ ని మేనేజ్ చేసుకోకుండా బై చేస్తున్న అతను, ఆప్షన్ బై చేస్తున్న అతను ఎంటర్ అయిన రోజే తన లక్ బాగుంటే ఆ రోజే మార్కెట్ అన్న డైరెక్షన్ లోనే వెళ్తే మంచి డబ్బులు సంపాదించిన ఆ నెక్స్ట్ రిమైనింగ్ డేస్ లో అదే థీమ్ తో అదే మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తి ఆ డబ్బుల్ని త్వరగా కోల్పోతాడు. నాకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ వద్దు, నాకు లిమిటెడ్ ప్రాఫిట్ చాలు, బట్ రిస్క్ లిమిటెడ్ గా ఉంచుకుంటాను, నా టార్గెట్ దగ్గర ట్రయల్ చేసుకుంటాను, నేను లిమిటెడ్ రిస్క్ అండ్ ప్రాఫిట్ ని కూడా లాక్ చేసుకుంటాను అనుకునే వ్యక్తి మాత్రమే ఆప్షన్ బయింగ్ లో సస్టైన్ అవ్వగలరు. ఆప్షన్ బయింగ్ లో అన్లిమిటెడ్ అనే వర్డ్ ని రిమూవ్ చేసినప్పుడే ఆప్షన్ బయింగ్ లో ట్రేడర్ ముందుకు వెళ్తాడు. అలా మీరు బై చేస్తున్న ఆప్షన్ లో తీటా డికేఆర్ ఐవీ రిలేటెడ్ గా ఉంటున్న క్రష్ ని మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఫాలో అయ్యే నాకు ఐడియా ఉండే థీమ్స్ నేను చెప్తాను, బోర్డ్ పైన చెప్తాను, అదలా మైండ్ లో ఉంచుకోండి. లేదు డెడికేటెడ్ వీడియో మాట్లాడుకుందాం అన్నా వీటి గురించి ఇంకా ఎలాబరేటెడ్ గా మాట్లాడుకోవచ్చు. నేను ఎందుకు ఇలా మెన్షన్ చేసేస్తున్నాను ఈ వీడియోలో అంటే ఒకవేళ అప్కమింగ్ టైమ్స్ లో లేట్ అవుతుంటే ఈ వీడియో ఫాలో అయిన వాళ్ళు మళ్ళీ అది చూడాలని రూల్ లేదు కదా, అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఫస్ట్ ది మీరు బై చేస్తున్నది 17,800 అయి మీ టార్గెట్ 18,000 అవుతుంటే 18,000 కాల్ సెల్ చేయండి, దీనికి డబ్బులు ఎక్కువ అవ్వదు, నేను చూపిస్తాను మనీ ఎంత అవుతుందో కూడా నేను మీకు చూపిస్తాను. సెకండ్ ది మీరు బై చేస్తున్నారు 17,800 కాల్, ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో ఆప్షన్ చైన్ లో మనం ఓఐ డేటా చూస్తుంటాం కదా, ఇది కూడా నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనే ఐపాక్ చూపిస్తాను. ఒక్కొక్కటి చెప్తూ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనీ చూపిస్తాను, నెక్స్ట్ ఓఐ డేటాను కూడా చూపిస్తాను. ఎక్కడైతే ఓఐ డేటా ఎక్కువగా ఉంటుందో దాని అర్థం అది కంఫర్టబుల్ గా ఆప్షన్స్ అలా సెల్ చేసేస్తున్నారు, అంతవరకు వెళ్ళదు మార్కెట్ అని. మరి అక్కడ మనం సెల్ చేసి ఉంచవచ్చు, ఆ పాయింట్ దాటి క్లోజ్ అయింది అనుకోండి, వన్ ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం సెల్ ఆప్షన్ ని మార్చుకుందాం. అప్పటి వరకు మన సెల్ ఆప్షన్ అదే ఉంచుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలాగో ప్రాఫిట్ ఉంటుంది కదా మన డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు, మరి మనకి ప్రాబ్లం ఏంటి ఆ పాయింట్ కి వస్తే? ఆ పాయింట్ కి వచ్చినప్పుడు కావాలంటే డిపెండింగ్ అపాన్ ఓఐ మళ్ళీ మన సెల్ ఆప్షన్ ని పైకి తీసుకెళ్తూ మన ప్రాఫిట్స్ ని రైట్ చేస్తూ ఉండొచ్చు. అర్థమవుతుందా? 17,800 నుంచి 18,000 మార్కెట్ వస్తే 17,800 కాల్ ఆప్షన్ కదా ఎక్కువ పెరుగుతుంది 18,000 కంటే. 18,000 పైన క్లోజ్ అయినప్పుడు 18,000 దగ్గర ఉన్నది ఎగ్జిట్ అయ్యి 18,200 సెల్ ఆప్షన్ కి వెళ్తాం, మళ్ళీ 18,200 కి వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది కదా మనకి 17,800 కాల్. సో బేస్డ్ అపాన్ ఓఐ కూడా మన సెల్ ఆప్షన్ ని మార్చుకుంటూ ప్రాఫిట్స్ ని రైట్ చేయొచ్చు. అదేంటి పెరుగుతూ ఉంటే ఆ ఆప్షన్ సెల్ చేస్తుండడం ఎందుకు? ఓన్లీ బై ఉంచితే ఇంకా మంచి ప్రాఫిట్ వచ్చేది కదా, బికాస్ పెరుగుతున్న ప్రతిసారి మనం సెల్ చేసిన ఆప్షన్ పెరుగుతూ మన ప్రాఫిట్ ని తగ్గిస్తుంది కదా. 100% పెరుగుతుంది అంటే 18,000 కాల్ ఆర్ హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటున్న కాల్ సెల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. అలా చేస్తున్నదే రేంజ్ బౌండ్ లో ఉంటూ మనం కొంత ఆపోజిట్ గా వెళ్తుంటే ఇక్కడ వస్తున్న లాస్ ఆర్ ఆ తీటా డికే ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఏం జరగవు మార్కెట్ ని అనుకున్న డైరెక్షన్ లో వెళ్తుంది అనుకుంటే అసలు అలా చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. అండ్ థర్డ్ ది 18,000 దగ్గర మార్కెట్ ఉంది, మీరు 17,800 కాల్ కొన్నారు, 18,000 దగ్గర మార్కెట్ ఉంటే 17,800 కాల్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత? 200. ఒకవేళ మీరు కొంటున్న ఆప్షన్ 280 దగ్గర ఉంది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇంట్రెన్సిక్ వాల్యూ 200, 80 టైమ్ అండ్ అదర్ గ్రీక్స్ ఒక వాల్యూ. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ ది స్టార్టింగ్ లో అనుకున్నాం కదా 17,800 ది ఇంట్రెన్సిక్ వాల్యూ టైమ్ వాల్యూ, అదే లాజిక్ లెట్స్ సే మీరు 18,000 దగ్గర ఉంటున్నప్పుడు 17,500 కాల్ ఆప్షన్ ఆర్ 17,600, 700, 800 ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ లో ఉన్న ఏ ఆప్షన్ మీరు కొన్నారు, లెట్స్ సే అది 17,900 అనుకుందాం, అది ఇప్పుడు 140 లో ఉంది అనుకోండి, 17,900 కాల్ ఆప్షన్ 140 లో ఉంది, బట్ మార్కెట్ ఎక్కడ ఉంది? 18,000 దగ్గర ఉంది, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత? 100. కానీ మీరు పే చేస్తున్నది ఎంత? 140. మీన్స్ 100 కాకుండా ఎక్స్ట్రా 40 మీరు దేనికి పే చేస్తున్నారు? టైం వాల్యూ. ఇంకా టైం ఉంది, ఆ కాంట్రాక్ట్ ఎంత దూరమైన వెళ్ళొచ్చు, మార్కెట్ 18,000 నుంచి 18,500 ఎంత దూరమైన వెళ్ళొచ్చు, కాబట్టి టైం వాల్యూ ఉంటుంది అండ్ ఇతర ఆప్షన్ గిక్స్ అంతా కలిసి ఆ 40 లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇఫ్ మీరు 140 ఆప్షన్ ని బై చేస్తుంటే 100 ఇంట్రెన్సిక్, రెస్ట్ ఆఫ్ ద 40 ఉందా? ఆ 40 కి సంబంధించి ఒక ఆప్షన్ అయినా మీరు సెల్ చేయొచ్చు. 40 లో ఎక్కడ ట్రేడ్ అవుతున్న ఆప్షన్ ఉందో అక్కడ ఒక ఆప్షన్ సెల్ చేయొచ్చు, ఆర్ 20 ఉంటున్న ఆప్షన్ ని రెండైనా సెల్ చేయొచ్చు. ఇఫ్ మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంటే, క్యాపిటల్ లేకపోతుంటే తక్కువ క్యాపిటల్ ఉంటే ఒక ఆప్షన్ 40 ఆప్షన్ సెల్ చేయాలి. లేదు 40 దగ్గరగా ఉంది, నేను టార్గెట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అట్లీస్ట్ 20 ఆర్ 30 ఉన్నదనే సెల్ చేయండి, ఇంకొంత దూరం వెళ్ళిపోతారు. 40 కి 30 కి దూరం వెళ్ళిపోతుంది కదా, ఇంకా పెరుగుతుంది, ఇంకా మంచి హైయర్ స్ట్రైక్ ప్రైస్ వస్తుంది. సో హాఫ్ అట్లీస్ట్ మీ థీటా డికే లో హాఫ్ అయినా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా, మరి దానికి డబ్బులు ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి గమనించండి మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్ కి మనీని చూపిస్తాను, సెకండ్ ఆప్షన్ కి ఆప్షన్ చేయండి డేటాను కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ లో మనం బై చేస్తున్న దాని దగ్గర నుంచి దూరంకి వెళ్ళి ఫస్ట్ దాంట్లో అయితే టార్గెట్ ది సెల్ చేస్తున్నాం, థర్డ్ దాంట్లో అయితే మనం ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉందో దానికంటే ఎక్స్ట్రాగా ఉన్న టైం వాల్యూని అంటే ఇతర ఐవీ రిలేటెడ్ గా ఉంటున్న ఎక్స్ట్రా ప్రీమియం ని వేరొక ప్రీమియం దగ్గరకు వెళ్ళి సెల్ చేస్తున్నాం, అది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఒకసారి గమనించండి, ప్రెసెంట్ నిఫ్టీ 17,850 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను మార్కెట్ పెరుగుతుంది అనుకోని ఒకవేళ 17,700 కాల్ కొన్నాను అనుకోండి, ఇందామని కాల్ కొన్నాను, ఎందుకు ఇందామని కాల్ కొన్నాను? డెల్టా వాల్యూ నాకు ఎక్కువ ఉంటుంది,
పెరిగి 50-100 పాయింట్స్ కన్నా నాకు మంచి లాభం వస్తుందన్న ఒక వ్యూతో నేను ఇందా మనకి వెళ్ళాను. నాకు వ్యూ పెద్దగా లేదు, పెరుగుతుందని ఒక వ్యూ లేదు, అండ్ నా క్యాపిటల్ లో చాలా తక్కువ పోర్షన్ పెట్టి నేను ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఎట్ ద మనీకైనా వెళ్ళుంటాను. నేను సీరియస్ గా లేను ఆ ట్రేడ్ లో అనుకుంటే, నాకు అంత క్లారిటీ లేదనుకుంటే, లేదు పోతే కొంత క్యాపిటల్ ని చాలా తక్కువ క్యాపిటల్ ని రిస్క్ లో పెట్టాలనుకుంటే అది అవుట్ ఆఫ్ ద మనీ. అగైన్ చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ద మనీని సీరియస్ ఆప్షన్ బయర్స్ ట్రేడ్ చేయరు. ఒక సీరియస్ ఆప్షన్ బయర్ గా లిటిల్ ఇన్ ద మనీ బికాస్ ఆఫ్ డెల్టా, హైయర్ డెల్టా వాల్యూ, కొంత పెరిగినా మంచి లాభం వస్తుంది అనుకుని ఇన్ ద మనీకి వచ్చి నేను ఈ ట్రేడ్ ని తీసుకుంటున్నాను అనుకుందాం. 17,700 ఆప్షన్ బై చేస్తున్నాను. 17,700 ఆప్షన్ నేను బై చేస్తున్నాను అంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది? 17,854 దగ్గర ఉంది. సో నేను ఫ్యూచర్ ని కూడా కన్సిడరేషన్ లో తీసుకోవట్లేదు, స్పాట్ నే చూస్తున్నాను. యూజువల్ గా ఆప్షన్స్ ని ఫ్యూచర్ తోనే కంపేర్ చేయాలి, బట్ నేను ఇక్కడ స్పాట్ తోనే కంపేర్ చేస్తున్నాను, ఇంకా క్లారిటీ మీకు ఉంటుందని. 17,854 ప్రెసెంట్, 195 పాయింట్ సంథింగ్ పాయింట్స్ లో 190 తర్వాత ఉన్నది, అక్కడ 17,850 తర్వాత ఉన్నది, తీసేద్దాం. 17,850 ఇక్కడ 190, ఈ రెండింటిని తీసుకుందాం. మన కాల్ ఆప్షన్ ఎంత? 17,700 కాల్. సో 17,700 ఇక్కడ ఉంది, 17,850 లో ప్రెసెంట్ మార్కెట్ ఉంది. ఎంత ఇందామని? 150 పాయింట్స్ ఇందామని. సో ఇందులో 150 పాయింట్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. 190 పాయింట్స్ లో 150 పాయింట్స్ ఇంట్రెన్సిక్ పోతే ఇంకెన్ని పాయింట్స్ మిగిలాయి మనకి? 40 పాయింట్స్. సో ఈ 40 పాయింట్స్ ఒకవేళ మార్కెట్ ఇక్కడే ఉంటే మన 195 లో స్లోగా డికే అయిపోతాయి. సో ఇప్పుడు ఈ 40 పాయింట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒకవేళ 18,000 కాల్ ని నేను సెల్ చేశాను అనుకోండి, 45 పాయింట్స్ అరౌండ్ వస్తుంది, లేదనుకుంటే 18,050 ఇంకొంత తగ్గుతుంది. సో 18,050 కానీ 18,000 కానీ ఏదో ఒక ఆప్షన్ సెల్ చేస్తే, లెట్స్ 18,000 అనుకుందాం, 45-46 లో ఉంటున్న ఆప్షన్ నేను సెల్ చేస్తే నా ఇంట్రెన్సిక్ వాల్యూ కాకుండా రిమైనింగ్ ఉంటున్న ప్రీమియం నేను కాపాడుకుంటున్నట్లే కదా. దీనికి ఎంత డబ్బులు అవుతుంది? యూజువల్ గా సెల్ చేయడానికి మనకి ఎంత క్యాపిటల్ అడుగుతుందో చూడండి, 92,000 అడుగుతుంది. ఇక్కడ గమనించండి డౌన్ సైడ్, 92,000 ఓన్లీ 18,000 కాల్ సెల్ చేయాలంటే. కానీ ఇక్కడ బాస్కెట్ క్రియేట్ చేసిన డెమో బాస్కెట్ క్రియేట్ చేసి అందులో 17,700 కాల్ ఆప్షన్ బై చేస్తున్నాను ఒకటి, దానికి నాకు ఎంత అవుతుంది? అండ్ 18,000 కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను, టోటల్ నాకు ఎంత అయింది? 26,000 అయింది. నార్మల్ గా అయితే 9,000 అరౌండే నా ఆప్షన్ బయింగ్ వాల్యూ, అది కాకుండా ఆల్మోస్ట్ ఒక 18,000 నాకు ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడే కనిపిస్తుంది చూడండి, ఆప్షన్ బై చేయడానికి 9,700, ఆప్షన్ సెల్ చేయడానికి 18,000. కానీ 18,000 పెట్టడం కారణంగా నా థీటా వాల్యూ ఏదైతే ఉందో నేను ప్రొటెక్టెడ్ గా ఉంచుకుంటాను. 18,000 ఇంకొక ఆప్షన్ బై చేస్తుంటే ఇంకా లాభం వచ్చేది కదా అని ఒకవేళ మీకు క్వశ్చన్ ఉంటే, మొత్తం ఎంటైర్ క్యాపిటల్ తో ఏ ఆప్షన్ మనం బై చేయం? ఉంటున్న క్యాపిటల్ లో కొంత పోర్షన్ ఆప్షన్ కి బై పెట్టుంటాం. మల్టిపుల్ ట్రేడ్స్ చేయడానికి రిమైనింగ్ క్యాపిటల్ అలానే ఉంటుంది, మల్టిపుల్ ఆప్షన్స్ బై చేయడానికి. ఇక్కడ ఆపర్చునిటీ వచ్చేలోపు మిగిలిన క్యాపిటల్ యూస్ చేసి ఇలా సెల్ చేసుకోవచ్చు కదా, సెల్ చేసుకుని మనం ప్రీమియం కొంత కాపాడుకోవచ్చు కదా. సో ఒకే ఒక ఆప్షన్ సెల్ చేయాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, కానీ ఒక ఆప్షన్ బై చేసి సెల్ చేయడానికి అంత డబ్బులు ఖర్చు కాదు. కాబట్టి మన ఇంట్రెన్సిక్ వాల్యూ కాకుండా ఉంటున్న రిమైనింగ్ పోర్షన్ ఇంకొక ఆప్షన్ సెల్ చేసి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇది చెప్పాలనుకుంటుంది. మనకి అగేనిస్ట్ గా వెళ్తే, అగేనిస్ట్ గా వెళ్తే చేయడానికి ఏం లేదు, నార్మల్ ఆప్షన్ బై చేస్తుంటే లాస్ అవుతాం, ఇక్కడ కూడా లాస్ అవుతాం, బట్ ఇక్కడ మనం సెల్ చేసిన ఈ ప్రీమియం కొంత వస్తుంది కదా, అది కొంత ప్రొటెక్ట్ చేస్తుంది అంతే. ఆ రేంజ్ బౌండ్నెస్ ని మనం తప్పించుకోవడానికి ఏం చేయాలో చెప్తున్నాను అంతే. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వాల్యూ, ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టెడ్ గా అనిపించి ఇంకొక ఫర్దర్ వీడియో డెడికేటెడ్ గా మాట్లాడుకుందాం, ఇందామని, ఎడదామని, అవుట్ ఆఫ్ ద మనీ అండి ఈ టాపిక్ కన్నా, ఓకే, బట్ మీకు ఏదైతే తెలియాలో నేను అది ఈ వీడియోలో అయితే చెప్పేశాను, ఇంకొకసారి మాట్లాడుకుందాం అన్న మాట్లాడుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఇలా లెంతీ వీడియోస్ చేస్తూ ఇవి యాక్చువల్ గా 2-3 వీడియోస్ కూడా కన్వర్ట్ చేసేలా ఉంటున్నా, మొత్తం కాన్సెప్ట్ వింటున్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అండ్ క్విక్ గా కవర్ చేయాలి టాపిక్స్ అని చెప్పడానికి. లెంతీ వీడియోస్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలి, ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యూని యాడ్ చేస్తుంది అనుకుంటున్న సందర్భంలో మీరు ఈ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అండ్ ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి డైరెక్ట్ గా వెబ్సైట్స్ లైక్ పాలసీ బజార్ వెబ్సైట్ లోకి వెళ్ళడం, ఆర్ అప్స్టాక్, జీరోదా, ఏంజల్, ఫైర్స్, ఫైవ్ పైసా, ఇలాంటి ఏ డీమ్యాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నా వాటికి సంబంధించిన రిఫరల్ లింక్స్ మన ఛానల్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఈవెన్ మీకు టెలిగ్రామ్ ఛానల్ లో కూడా అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు వాటి ద్వారా వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా అండ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నా మన ఛానల్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇఫ్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేద్దామన్న థాట్ వచ్చినప్పుడు ఆ లింక్స్ ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో, నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.